ఈవీఎంస్ వచ్చిన తర్వాత ఎలక్షన్ మెథడ్ మొత్తం కూడా చేంజ్ అయింది టెక్నాలజీ డెవలప్ అవడంతో ఎంతో హెల్ప్ జరుగుతుంది ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది మరి ఆ ఈవీఎం మిషన్లు ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే నేను చెప్తా మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అసలు ఈవీఎం మిషన్ అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ మిషన్ అనేది ఓటర్స్ ఓట్ను రికార్డ్ చేస్తాయి అంతేగాక కౌంటింగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని యూజ్ చేస్తుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో స్ట్రిట్ క్వాలిటీ కంట్రోల్తో కంప్లీట్గా ట్యాంపర్ ప్రూఫ్తో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు ఈవీఎంలను రెండు గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు అండ్ ఈసీఐఎల్ హైదరాబాద్ కొలాబొరేషన్తో ఎలక్షన్ కమిషన్ దీన్ని డెవలప్ చేసింది భారత్లో ఉన్న ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా ఈ రెండు కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినవే ఈవీఎం మిషన్లలో రెండు పార్ట్స్ ఉంటాయి ఒకటి కంట్రోల్ యూనిట్ ఇంకొకటి బ్యాలెట్ యూనిట్ ఒకే కేబుల్తో ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది కంట్రోల్ యూనిట్ వచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ లేదా పోలింగ్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది బ్యాలెట్ యూనిట్ అనేది పోలింగ్ బూత్లో ఉంటుంది బ్యాలెట్ పేపర్కు ఇన్స్టెంట్గా కంట్రోల్ యూనిట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పోలింగ్ ఆఫీసర్ బ్యాలెట్ను రిలీజ్ చేస్తారు ఇంకా ఓటర్ తను వేయాలనుకునే వారికి ఓటు వేస్తారు ఓటర్ ఎవరికి ఓటేశాడా అన్న విషయం కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియదు ఈవీఎంని ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కేరళలోని పరువూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో యూజ్ చేస్తారు ఈవీఎంకి కరెంట్ అవసరం లేదు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అసెంబ్బుల్ చేసిన నార్మల్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది ఈసీఐ యూస్ చేసే ఒక్కో ఈవీఎం మ్యాక్సిమం టూ థౌజండ్ ఓట్స్ వరకు రికార్డ్ చేయగలవు సో ఈ వీడియో ఇంతటితో అయిపోయింది హోప్ యూర్ లైక్ ఇట్ అండ్ మరో టాక్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ దిస్ ఈస్ అరోన్ యూ వాచింగ్ బిగ్ టీవీ సైనింగ్ ఆఫ్